రహదారులు దేశ అభివృద్ధికి ముఖ్యమని, వాటిని అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెల్లూరు గ్రామం నుంచి సుగుమంచిపల్లె వైపు గల గ్రామాలకు వెళ్లే రహదారి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. కడప జిల్లా వ్యాప్తంగా రోడ్లు మరమ్మతు పనులకు 16 కోట్లు మంజూరైతే కేవలం జమ్మలమడుగు నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన రోడ్డు కూడా నేషనల్ హైవేనే, మధురూరు రోడ్డు నేషనల్ హైవే. ఇప్పుడు కొత్తగా రోడ్డు మీ పక్కనే, అది నేషనల్ హైవే రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉల్లకుంట టు పాటింటి కాలేజీ పక్కనే, అప్పుడు ఈ రోడ్డు దాటిపోతుంది. ఇప్పుడు దేశం మన రోడ్డును క్రాస్ అయిపోతుంది. పెన్నాలో మరొక పెన్నా బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఉండే బ్రిడ్జి కంటే ఎత్తు బ్రిడ్జి దానికి కరెక్ట్గా, ఇప్పుడు ఉండే బ్రిడ్జి దానికి 750 మీటర్లు దూరం. రెండే బ్రిడ్జి పడమన ఉంటుంది, కొత్త బ్రిడ్జి తూర్పు ఉంటుంది. అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారితో పాటు ఇప్పుడే మాట్లాడిన బీసీ జనార్దన్ రెడ్డి, ఆరోగ్య మంత్రి, ఆయన ఇద్దరు కలిసి విశాఖ జిల్లాలో ఒక చోట పాల్గొంటున్నారు. అందులో భాగంగా మనం ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మరోసారి నమస్కారం చెప్తూ, ఈ రోడ్డు పేరు జమ్మనమాడుగు టౌన్లో భాగం సుగమంచిపల్లె. ఇది కొత్తగా నేషనల్ హైవే రోడ్డుకు ప్యారలల్గా సమాంతరంగా ఏటికి మెయిన్ రోడ్డుకు మధ్య భాగం. ఎవరు అడగలేరు ఆ రోజు ఇక్కడ పక్కన ఉండే గొన్నూరులో అడగలే, ధర్మాపురం దేవగుడి ధర్మదారంలో పాటు ఎవరు అడగలే. కానీ పంట పొలాలకు కూడా రోడ్లు ఉండాలా, తొందరగా ఇంటికి ఇక్కడికి రావాలా, పొలాలకు పోయినటువంటి టౌన్ చేరుకోవాలా, టౌన్లో ఉండే వాళ్ళకు భూముల ధరలు పెరగాలా. ఈ యొక్క ప్రణాళిక తయారు చేశాకనే కన్నెల్లూరు భూహకు మించి ధరలు వచ్చినాయి. ధరలు రావాలంటే రహదారులు అన్నిటికంటే సున్నితమైన దానికి మార్గదర్శనం కాకుండా వ్యాపారంగా కూడా మారుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు ఏర్పడినాక, అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పడిన తర్వాత 10 లక్షల ఎకరాల నుంచి 100 కోట్లు పోయింది. ఎకరా 10 లక్షల నుంచి 100 కోట్లు పోయింది.